ఆర్కే రోజా గారిని రోజా అని నేను రోజమ్మ అన్న సందర్భాలు ఉన్నాయి, రోజా మేడం అన్నాను, నేను చాలా సందర్భాల్లో పొగిడాను. ఇస్ ఇట్ ట్రూ? ఎక్కడ వరకు? జడ్జిమెంట్ నుంచి మా షోకా నుంచి ఆవిడ ఉన్నటువంటి సింప్లిసిటీ వరకే నేను బతికిన పరిధిలో నాకు అవసరం. కరెక్ట్ కరెక్ట్. నేను మనసు నా రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు, అందులో రోజా కూడా ఒక భాగం అయిపోయింది అని నేను తెలిసినప్పుడు మొదట బాధేసింది, ఆ తర్వాత అసహ్యం వేసింది. నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు రాజకీయాల్లోకి వస్తే అటాక్ చేయాలి, తిట్టాలనే పద్ధతి కాదు. ఆవిడ తప్పు చేసింది కాబట్టి మేమల్లా తప్పులు చేసి పైకి వచ్చిన వాళ్ళమే. ఆ చిన్న చిన్న ఆర్టిస్టులు, చిన్న చితక ఆర్టిస్టులు. నేను ఈరోజు మాట చెప్తా ఉండా, ఈరోజు ఆవిడ జడ్జిమెంట్కి వచ్చి డబ్బులు తీసుకుంది, టీమ్ లీడర్గా నేను డబ్బులు తీసుకుని ఆవిడ పని ఆవిడ చేసింది, నా పని నేను చేశాను. అదే మ్యాజిక్. ఎక్కడే ఆవిడ స్వచ్ఛందంగా వచ్చే అయ్యో ఆర్పీ వచ్చాడు స్కిట్ చేస్తున్నాను నేను పొగడాలా వాడిని నేను నిలబెట్టాలని ఎవడూ రారు. నేనేమో రోజా గారు వచ్చారు ఆవిడ జడ్జిగా నిలబడాలని నేనేమో ఊరికే స్కిట్లు చేయలా. నేను ఉన్న మాట చెప్తున్నా, ఈరోజు చిరంజీవి గారు మంత్రి అయిన తర్వాత చీర పెట్టి కడుపు నిండా అన్నం పెట్టి ఆ రోజంతా ఆవిడని సంతోషపెట్టి సరదాగా ఇంట్లో కాస్త కూర్చోబెట్టి పంపించిన పక్క రోజే ఈ రోజా పోనకల్యాణ్ పట్టుకుని తిట్టలేదా? పోనకల్యాణ్ గారిని కరెక్టే సార్, నేను మళ్ళీ వస్తాను రా కూర్చో. ఆవిడకి సిగ్గు లేదా అలాంటప్పుడు? కరెక్ట్. చిరంజీవి గారిని పట్టుకొని తిట్టలేదా? నాగబాబు గారిని పట్టుకొని తిట్టలేదా? ఏ రోజు తిట్టలేదా? అప్పా నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు? బాలయ్యబాబు గారు, బాలయ్యబాబు గారిని పట్టుకుని ఎన్ని తిట్లు తిట్టలేదు? బాలయ్యబాబు గారు తిని సినిమాలు చేయలేదు? ఒకసారి వికీపీడియా కొట్టి చూడండి. ఇప్పుడు అవన్నీ వదిలేవయ్యా. వాళ్ళు ఏ పాపం చేశాను తిట్టావు, నువ్వు అన్న పాపం చేసావు, ఏ పుణ్యము చేయలే. 3,000 కోట్ల రూపాయలు నగిరి ప్రజల మీద సంపాదించావు కాబట్టి నేను ప్రశ్నించా. అంత ఎలా వస్తుంది? అంత డబ్బు టాటా బిర్లాకి రాదు. వాళ్ళకి ఎందుకు వస్తాయి? వాళ్ళు ఏమన్నా పెద్ద రౌడీలా? నీకు దమ్ముంటే నన్ను ప్రశ్నించు. ఎవరిని ఎవరిని తిట్టకూడదు, నేను ఒకటే మాట చెప్తున్నా. నువ్వు జడ్జి చేసినంత మాత్రానో, నువ్వు నాకు దగ్గరైనంత మాత్రానో నువ్వు రోడ్లకి పోతే ప్రశ్నించకూడదా? నువ్వు జడ్జి అయినంత మాత్రానో నాకు దగ్గరైనంత మాత్రానో గంజాయి అమ్ముతుంటే ప్రశ్నించకూడదా? నువ్వు జడ్జిమెంట్ ఇచ్చినంత మాత్రానో నాకు దగ్గరైనంత మాత్రానో నువ్వు బూతులు నాయకుల్ని తిడతా ఉంటే నేను ప్రశ్నించకూడదా? నువ్వు జడ్జి అయినంత మాత్రానో నాకు దగ్గరైనంత మాత్రానో నగరి అభివృద్ధిని పూర్తిగా సున్నా చేస్తే నేను ప్రశ్నించకూడదా? ప్లీజ్ నన్ను వదిలేసి. నాకు దగ్గరైనంత మాత్రాన నువ్వు ఏది చేస్తున్నా సరే ఆ రోజు, ఏ రోజు జీవితంలో ఆ రోజు కలిసి భోజేశాం కదా, ఆ తర్వాత జరిగే యదవ పనులకి ఈ ఒక్కరోజు తలుచుకుంటే రాష్ట్రాలు కాదు రాజధానులు.